వైఎస్ఆర్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి మంత్రి రోజా. ఈ రోజున పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, సొంత వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి కుటుంబ సభ్యులని అతి తీవ్రమైన స్థాయిలో మాటల దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నటువంటి పరిస్థితి. బయటోడు ఎన్నన్నా వాటిని రియాక్ట్ అయ్యి వాటికి కౌంటర్ ఇవ్వచ్చాం, కానీ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు అవి రాజకీయాలుగా దారి తీస్తే గనక ఎంత దారుణంగా ఉంటాయో ఈ రోజున షర్మిల గారి కుటుంబంలో జరుగుతుంది. ఏపీ మంత్రి రోజా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా షర్మిల వ్యాఖ్యలపై రోజా స్పందించింది, స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తిందని, వైఎస్ఆర్ బిడ్డనని చెప్పుకునే షర్మిల వైఎస్ కు పేరు తెచ్చి ఒక్క పని కూడా చేయలేదని, జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు వదిలిన బాణంగా షర్మిల పనిచేస్తుందంటూ కామెంట్లు విసిరింది. వైఎస్ ఆశయాల కోసం జగన్ పనిచేస్తుంటే వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డెక్కి పోరాటం చేస్తుందని రోజా ఎద్దేవా చేస్తోంది. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి అక్కడే పుట్టాను అక్కడే పెరిగానని చెప్పిన షర్మిల ఇప్పుడు ఆ పార్టీని గాలికి వదిలేసిందని, వైఎస్ ఫ్యామిలీని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ లో చేరి జనంపై జగనన్నపై విషం చిమ్ముతోందని రోజా అయితే కామెంట్లు విసిరింది. నిజమైన రాజన్న బిడ్డ జగన్ మాత్రమేనని, కాంగ్రెస్ లో చేరిన షర్మిల వైఎస్ ఆత్మను క్షోభించేలా చేస్తుందని రోజా విమర్శలు గుప్పించింది. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని, షర్మిల అవహేళనగా మాట్లాడుతుందని అంటున్నాడు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని షర్మిల మాట్లాడడం కాదు, బయట తిరిగితే అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడూ విడిపోలేదు, విడిపోవడం కలుసుకోవడం చంద్రబాబుకు మామూలేనని వైవి సుబ్బారెడ్డి అంటున్నాడు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురైనటువంటి షర్మిలని ఆయన సొంత అన్నకు సంబంధించినటువంటి ఎవరైతే కార్య వర్గం ఉందో, ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వీళ్ళంతా కూడా దుమ్మెత్తిపోయడం అయితే జరుగుతుంది అన్నమాట.